జూన్ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించాలని మండల విద్యాధికారి శ్రీనివాస్ అన్నారు. బేలమండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాటక సన్నాహక సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. పలు గ్రామాల ప్రధానోపాధ్యాయులతో పాటు వివోఏలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి బడిబాట కార్యక్రమంపై వివరించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ జూన్ 19 వరకు బడిబాట చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో టీచర్లు, అధికారులు బడీడు పిల్లలను గుర్తించి వారందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. అలాగే పిల్లలు, తల్లిదండ్రులకు విద్యపై అవగాహన కల్పించాలని సూచించారు. హెడ్ మాస్టర్లు, వివో లీడర్లు, తర్వాత ఎంపీడీఓ, ఎంఆర్ఓ వీళ్ళంతా కూడా ఏపీఎంసీ వాళ్ళతో తీసుకోవడం జరిగింది. అన్ని మండలాల్లో ఈ విధంగా 31st నాడు తీసుకోవడం జరిగింది. రేపు మనమంతా కూడా హెడ్ మాస్టర్లు అంతా విలేజ్ లెవెల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని 100% ఎన్రోల్మెంట్, 0 డ్రాప్అవుట్ అయ్యే విధంగా మనము చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అదేవిధంగా పీటీఎం మీటింగ్, అమ్మా ఆదర్శ పాఠశాల యొక్క వివో లీడర్స్ని ఉపయోగించుకొని వాళ్ళ సహకారం తీసుకొని, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీని ఉపయోగించుకొని బళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఒక పండుగ వాతావరణం లాగా తయారు చేసుకొని 12th నాడు మనము విద్యార్థులకు వెల్కమ్ చెప్పే విధంగా మనమంతా తయారు చేసుకోవాలి. 3 నుంచి 19 వరకు మనం బడిబాట నిర్వహిస్తున్నాం, మన అందరికీ తెలిసిందే. నిర్వహించి చక్కగా మనము గవర్నమెంట్ ఉన్నటువంటి ఏదైతే అబ్జెక్టివ్స్ ఉన్నాయో 100% ఎన్రోల్మెంట్, 0% డ్రాప్అవుట్ లేకుండా చూడడము, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడము, మనమంతా కూడా సమాయత్తం కావాలా, పిల్లల్ని సమాయత్తం చేయాలా. ఇది